పెండింగ్ లో పిఆర్సీ డిఏ మంజూరు చేసి సిపిస్ ను రద్దు చేయాలంటూ ఎఫ్ఏపిటిఓ ఉపాధ్యాయుల సంఘాలు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల ఉపాధ్యాయులు కుప్పం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు కె బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగై అక్కడే లాగా మారిందని అన్నారు. పిఆర్సీ నివేదికను వెంటనే బహిర్గత పరిచి అమలు చేయాలని, నిరుపుదల చేసి డిఏలతో కలిపి 6 నెలల డిఏలు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులు తరలించరాదని, కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియమాకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పదవి విరమణ పొందిన మరణించిన ఉపాధ్యాయులకు జాప్యం లేకుండా పెన్షన్ సౌలభ్యాలు మంజూరు చేయాలని, ఏపీజీఎల్ఐ పిఎఫ్ రుణాలు తుది చెల్లింపులు సకాలంలో చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్రీదేవి, కృష్ణప్ప, శ్రీనివాసన్, రఘుపతి రెడ్డి, ధనుంజయ్ మరియు 4 మండలాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాధించవలసినటువంటి రాయితీలు కొడతారు. మరి ఈ వచ్చిన మాత్రం